ఈరోజు నకరకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల జరిగిన పరిణామాలు తీవ్ర ఆవేదన కలిగిస్తూ బాధ కలిగిస్తున్నటువంటి సందర్భం నేను కోరేది అంటే గౌరవ పార్లమెంట్ సభ్యులు కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి గారిని నేను గత 5 సంవత్సరాల నుండి వారి నాయకత్వంలో నేను వారిని ఒక దేవుడిగా తిరుపతి వెంకటేశ్వర స్వామితో మీరని నమ్మి నేను కాంగ్రెస్ పార్టీ తరపున మీ ఒక్కర తప్ప నేను ఎవ్వరిని కూడా నమ్ముకోని పరిస్థితి ఈ నకరకల్ నియోజకవర్గంలో మీ యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చిర్మర్తి లింగేయం గెలిపియాలనేటువంటి సందర్భంలో మేము మీ నాయకత్వం వచ్చాం మిమ్మల్ని ఎంపీగా 12500 మెజారిటీ మరి అందరం కార్యకర్త నాయకులను కలిసి గెలిపించినటువంటి సందర్భం అయిన తర్వాత మరి కనుమరుగు కాంగ్రెస్ పార్టీ కనుమరుగైతున్నటువంటి సందర్భంలో మాలాంటి వాళ్ళం కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో మేము ఆర్థికంగా కోట్ల రూపాయలు నష్టపోతూ కూడా వ్యాపారాలను వదిలేసుకొని పిల్లల చదువు కోసం హైదరాబాద్ పరిస్థితులు వదిలేసుకొని మిమ్మల్ని రాజకీయంగా కాపాడుకుంటున్నటువంటి ఒక నమ్మకంతో రాజకీయాలకు వస్తే ఈ రోజు మీరు ఈ విధంగా బాధ పెడతారు మమ్మల్ని వెంకరెడ్డి గారు మీరు ఇదేనా చేసే పద్ధతి ఇదేనా సార్ మీరు ఏం చెప్పండి మేము ప్రజలకు ఇచ్చిన మాట ఎడిపోవాలి చెప్పండి ప్రజలకు ప్రతినిత్యం కూడా ప్రజల మధ్య 10-15 నమ్ముకొని మేము 24 గంటలు కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని పనిచేసిన సందర్భంలో కోట్ల రూపాయలు మీ నాయకత్వంలో లక్షలాది రూపాయలు సభ్యత్వ నమోదు కార్యక్రమం అని చెప్పినాం రాహుల్ గాంధీ గారి సభను వందలాది వేలు 500-600 వెహికల్ పెట్టినాం నిరుద్యోగసభ ప్రతి కార్యక్రమం మరి మన విజయభేరి సభ కూడా విజయవంతంగా చేసి అన్ని కార్యక్రమాలు దిగ్విజయం చేసి కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏం చెప్పండి ఎవరో 2 రోజుల క్రితం రాయకొక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో టికెట్ రాకపోతే తీసుకొచ్చి ఈరోజు మీరు టికెట్ ఇస్తారు ఎంతవరకు సమయం సార్ మీరు అడిగేది ఇది న్యాయమేనా ధర్మమేనా మీరు చెప్పడం ఏసీసీ ఇంకా పీసీసీ కూడా ఎక్కడ ఇంకా రవీంద్ర టికెట్ కానీ రాహుల్ గాంధీ గారు ఇంకా సమయం పడితే 10-15 రోజులు చెప్పి ఈరోజు అడగడం ఎంతవరకు సమంజసం సార్ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకొని ఈరోజు పార్టీ కోసం మేము పనిచేస్తే ఇదేనా మీరు ఇచ్చే గౌరవం మాకు ఇచ్చేటువంటి గౌరవం ఇదేనా ఒక దళితుడిగా నాకు ఇచ్చే గౌరవం ఇదేనా సార్ మీరు తీవ్ర బాధేస్తుంది సార్ మీరు మిమ్మల్ని ఒక దేవుళ్ళ నమ్మిన మీ ఏ కాంగ్రెస్ నాయకుడు నాకు తెలియదు నకరకల్ నల్గొండ జిల్లాలో కానీ నాకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ కాంగ్రెస్ నాయకుడి దగ్గర పోలే మీరే నాకు దేవుడు నాయకుడు మీరే నాకు అన్నీ అనుకొని కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని మీ నాయకత్వం పనిచేసినాం సార్ మీరు ఇచ్చే గౌరవం ఇదేనా మీరు ఇచ్చే విలువ ఏదేనా ఇదేనా సార్ ఇది ఎంతవరకు సమయం సార్ ఇది మేమేం తప్పు ఏం చెప్పండి ప్రతి కార్యక్రమాన్ని కూడా 5 సంవత్సరాల నుంచి మిమ్మల్ని మోసం చేసినటువంటి చిరుమర్తి లింగేని కాంగ్రెస్ పార్టీని పటిష్టం గురించి గెలిపించాలని తప్ప మేము గెలిపిస్తున్నటువంటి సందర్భం సామాన్య కార్యకర్త కూడా వెళితే ఈరోజు గెలిచేటువంటి సందర్భం ఉంటే కూడా మీరు ఈరోజు ఏ సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ జెండా ఏ ఒక్కరోజు పట్టిన వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాధేస్తుంది సార్ మీరు 10 సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడుతున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు మాలాంటి వాళ్ళు వచ్చినాం మిమ్మల్ని నాయకుడిగా గౌరవించి మీ నాయకత్వం నడవచ్చినాం నడవాలని వస్తే ఇదేనా మీరు ఇచ్చే గౌరవం ఇదేనా సార్ ప్లీజ్ ఎందుకంటే మేము మిమ్మల్ని ఇప్పటికైనా మీ నాయకత్వం నడుస్తాం మిమ్మల్ని మీరంటే మాకు గౌరవం ఉంది మీ మాట పట్ల విలువ ఉంది కానీ ఎవరో అనామ అసలు సంబంధం లేని వ్యక్తి అసలు ఆయన ఏందో ఆయన నికరికల ఒక వ్యక్తిత్వం లేని వ్యక్తి 2014 ఓడగొట్ట మమ్మల్ని ఓడగొట్టాలని తీసుకొచ్చినావు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి గెలిపి ఎంతవరకు సమయం ప్రచారం ఎంతవరకు న్యాయం సార్ ఇది ఎంతవరకు న్యాయం సార్ మీరు చెప్పండి మేము వ్యాపారాలు చేసుకుని ఒక దళితుడిగా పుట్టి ఈ దళిత సమాజానికి ఒక స్ఫూర్తివంతమైనటువంటి వ్యాపారం అయితే ఉన్నటువంటి వ్యక్తి నన్ను ఆ రోజు నాకు ఇబ్బంది కలిగే పరిస్థితి రవీంద్ర నీలాండ రావాలని తీసుకొచ్చి నన్ను ఈరోజు ప్రచారం మళ్ళీ ఆ రోజు ఓడగొట్టను ఈరోజు ప్రచారం చేయండి ఇది ఎక్కడ న్యాయం సార్ మాకు చాలా ఆవేదన కలుగుతుంది సార్ ఇప్పటికైనా మీరు ఇప్పటికైనా పునాదించండి సమర్థవంతమైన నాయకత్వం ఉంది మేము ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం మీ నాయకత్వం సిద్ధంగా ఉన్నాం
కానీ ఎవరో తీసుకొచ్చి అనామకం తీసుకొచ్చి ఈరోజు కొత్తగా నిండా అసలు పార్టీ సభ్యత్వం లేదు పార్టీ సభ్యత్వాలు చేయించడం సార్ మేము ప్రతి కార్యక్రమాన్ని ఈరోజు సిగ్నల్ చేసిన కాదని చెప్పగలుగుతారా అన్నిటికీ సిద్ధంగా ఉన్నా నేను ప్రతి ఒక్క నా దగ్గర ఉన్నది ఎవిడెన్స్ ఉన్నది దగ్గర కోసం పనిచేసిన ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి అడిగేటువంటి ఒక ఎమ్మెల్యేగా అభ్యర్థి గారి అవకాశాన్ని అడిగేటువంటి వ్యక్తిగా నేను నాకు నాకు పూర్తి హక్కులు ఉన్నాయి నగరకల్లా ఎవరికల్లా ప్రజల మధ్య పోదాం బాగండి ఎవరు పనిచేశారు అవకాశవాద రాజకీయాల కోసం స్వార్థ రాజకీయాల కోసం వచ్చిన వ్యక్తులు ప్రోత్సహిస్తారా సార్ ఇది ధర్మమేనా అండి ఇది న్యాయమేనా ఏది ఏం కాబట్టి ఇప్పటికైనా పునరావచన చేసుకొని వెంకరెడ్డి సార్ ఇప్పటికైనా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల యొక్క అభిప్రాయం తీసుకొని ఒక గెలిచేటువంటి వ్యక్తిని తిట్టాలని చెప్పేసి మరొకసారి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం.